మాయావతి ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రానికి 4 సార్లు చీఫ్ మినిస్టర్ అయిన మొదటి బహుజన మహిళ. ఆమె పనిచేసిన 10 సంవత్సరాల్లో దాదాపు 4 యూనివర్సిటీల కంటే ఎక్కువగా పెట్టి పేద ప్రజలకు చదువుకునే అవకాశాన్ని కల్పించిన మొదటి మహిళ. మాన్యవర్ కాంశీరామ్ తయారు చేసిన బహుజన బాణం. ఈరోజు ఈ వీడియోలో కుమారి మాయావతి గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం. మాయావతి 1956 జనవరి 17 న్యూఢిల్లీలోని శ్రీమతి సుచేత కృప్లాని హాస్పిటల్లో జాతవ్ కులానికి చెందిన దళిత కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ప్రభుదాస్ గౌతమ్ బుద్ధ నగర్లోని దాద్రి సమీపంలోని బాదల్పూర్ గ్రామంలో పోస్టాఫీస్ ఉద్యోగి. కుటుంబంలోని కుమారులు ప్రైవేట్ పాఠశాలకు పంపబడ్డారు. కుమార్తెలు అదే ఊరిలోని గవర్నమెంట్ స్కూళ్లకు పంపబడ్డారు. మాయావతి 1975లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కాలింది కళాశాలలో బీఏ చదివారు మరియు ఎల్ఎల్బి పట్టా పొందారు. 1983లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మకమైన ఫ్యాకల్టీ ఆఫ్ లా నుండి ఆమె బీఎడ్ పూర్తి చేసింది. 1976లో మీరట్ యూనివర్సిటీ యొక్క విఎంఎల్జీ కాలేజ్ గజియాబాద్ నుండి బీఎడ్ పట్టాని అందుకున్నారు. ఆమె ఢిల్లీలోని ఇందూపురి జేజే కాలనీలో ఉపాధ్యాయురాలుగా పనిచేసి మరియు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు మరియు ఇతర వెనుకబడిన కులాలకు రాజకీయవేత్త. ఇలా పనిచేస్తూనే ఆమె ఐఏఎస్ పరీక్షలకు కూడా ప్రిపేర్ అయింది. 1977లో రామ్ ఆమె కుటుంబాన్ని సందర్శించారు. అయితే కాంశీరామ్ ఆమెలోని ప్రతిభను మరియు ఆమెకున్న పరిజ్ఞానానికి, తన జాతి పట్ల సేవ చేయాలనే భావానికి గాను కాంశీరామ్ ఆమెతో ఇలా అన్నాడు, నేను నిన్ను ఏదో ఒకరోజు పెద్ద నాయకురాలిని చేయగలను. ఒక్కరు కాదు, మొత్తం ఐఏఎస్ అధికారులందరూ వరుసలో నిలబడి మరీ మీ ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పారు. కాంశీరామ్ 1984లో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించినప్పుడు ఆమెను తన బృందంలో సభ్యురాలిగా చేర్చుకున్నాడు. దాని తర్వాత మాయావతి 1989లో మొట్టమొదటిసారిగా పార్లమెంటుకు ఎంపికయ్యారు. కాంశీరామ్ 1984లో బీఎస్పీని స్థాపించినప్పుడు భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభావంతో పార్టీ యొక్క ప్రాథమిక దృష్టి టార్గెట్లు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల పరిస్థితులను మెరుగుపరచడం. ఈ సిద్ధాంతం కలిగిన పార్టీ భారతదేశంలోనే ఏకైక పార్టీ బీఎస్పీ. మీరు ఏ ఇతర పార్టీ అయినా సిద్ధాంతాన్ని కనుక చూసినట్టయితే ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలతో మ్యాచ్ చేయలేవు. దాదాపుగా 70% వరకు ఉన్న బహుజనులు ఓట్లు వేస్తే తప్ప గెలవలేని ప్రభుత్వాలు, పార్టీలు వారి మేనిఫెస్టోల్లో మాత్రం 1-2 పాయింట్లకు మించి ఎక్కువగా అయితే బహుజనుల గురించి, వారి మేలు గురించి ఉండవు. మాయావతి తన రాజకీయ జీవితంలో వెనుకబడిన తరగతులకు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లకు మద్దతునిచ్చింది. కోటాల పెరుగుదల మరియు మతపరమైన మైనారిటీలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న కులాల వంటి మరిన్ని వర్గాలను డెవలప్ అవ్వడానికి కారణమయ్యారు. 2012లో రాజ్యాంగ సవరణ ప్రక్రియ ప్రారంభించే బిల్లు ఆమోదం పొందింది. తద్వారా రిజర్వేషన్ వ్యవస్థను రాష్ట్ర ఉద్యోగాల్లో పదోన్నతుల వరకు విస్తరించుకోవచ్చని మాయావతి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే మన తెలుగువాడైన పివి నరసింహారావు మాయావతి కెరీర్ను ప్రజాస్వామ్య అద్భుతమని సంబోధించారు. మిలియన్ల మంది దళిత మద్దతుదారులు, బహుజన మద్దతుదారులు ఆమెను ఒక ఐకాన్గా చూస్తారు మరియు ఆమెను బెహెన్జీ అని పిలుస్తారు. ఆమె బహిరంగ సభలకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతారు. వారు కాంశీరామ్ కా మిషన్ అధూరా, కరేగి బెహెన్ మాయావతి పూరా అని వివిధ నినాదాలను ఉపయోగిస్తారు. ఈ నినాదం అర్థం ఏంటంటే కాంశీరామ్ యొక్క నెరవేరని మిషన్ మాయావతి ద్వారా పూర్తి చేయబడుతుందని. 1984లో తన మొట్టమొదటి ఎన్నికల ప్రచారంలో
బీఎస్పీ మాయావతిని ముజఫర్నగర్ జిల్లాలోని ఖైరైనా లోక్సభ స్థానానికి 1985లో బిజ్నోర్కు మరియు 1987లో హరిద్వార్కు పోటీకి పంపింది. 1989లో ఆమె బిజ్నోర్కు ప్రతినిధిగా ఎంపికయ్యారు. 183,000 ఓట్లతో దాదాపుగా 9,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఎస్పీ ఇంటిపై నియంత్రణ సాధించినప్పటికీ ఎన్నికల అనుభవం మాయావతికి తదుపరి 5 సంవత్సరాల్లో గణనీయమైన కార్యాచరణకు దారితీసింది. ఎందుకంటే ఆమె మహసూద్, అహ్మద్ మరియు ఇతర నిర్వాహకులతో కలిసి పనిచేశారు. పార్టీ 1989 జాతీయ ఎన్నికల్లో 3 సీట్లు, 91లో 2 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మాయావతి 1994లో ఉత్తరప్రదేశ్ రాజ్యసభకు మొదటిసారిగా ఎన్నికయ్యారు. 1995లో ఆమె తన పార్టీ అధినేత్రిగా స్వల్పకాలిక సంక్రియ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా, అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే మొదటివారయ్యారు. అప్పటి వరకు రాష్ట్ర చరిత్ర మరి భారతదేశంలో మొదటి మహిళా దళిత ముఖ్యమంత్రి మాయావతి. 15 డిసెంబర్ 2001న లక్నోలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ కాన్షీరామ్ మాయావతిని తన వారసురాలిగా పేర్కొన్నాడు. ఆమె 18 సెప్టెంబర్ 2003న తన మొదటి పర్యాయం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఆమె 27 ఆగస్టు 2006న మూడవసారి, 30 ఆగస్టు 2014న అలాగే 28 ఆగస్టు 2019న వరుసగా 4 సార్లు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ సివిల్ సర్వీసులో చేరొద్దని, రాజకీయాల్లోకి రావాలని ఆమెను ఒప్పించిన తర్వాత మాయావతి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మాయావతి అవివాహితగా ఉండటాన్ని ఎంచుకున్నారు. ఆమెను ఐరన్ లేడీ అని కూడా పిలుస్తారు. మాయావతి 47వ జన్మదిన వేడుకల్లో పార్టీ తరఫున విరాళాల సేకరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కాన్షీరామ్ ప్రశంసించారు. జాతీయ స్థాయిలో అధికారం సాధించడమనే పార్టీ అంతిమ లక్ష్యమని, ఆ తపనకు మాయావతి కృషి దోహదపడుతుందని కాన్షీరామ్ పేర్కొన్నారు. అప్పటి నుండి ఆమె పుట్టినరోజులు ప్రధాన మీడియా ఈవెంట్లుగా మారాయి. అందులో ఆమె వజ్రాలతో నిండిపోతుంది. ఆమె మద్దతుదారులు ఆమె పుట్టినరోజు ప్రజల సంక్షేమ దినోత్సవంగా ప్రకటించారు. 2009లో రాష్ట్రంలోని పేద అణగారిన వర్గాలకు అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న సంక్షేమ పథకాల ప్రకటన మరియు 2010లో ₹7,312 కోట్ల కంటే ఎక్కువ విలువైన సామాజిక కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా ఆ రోజుని ప్రజల సంక్షేమ దినోత్సవంగా ప్రకటించారు. 2007 నుండి 2008లో మాయావతి ₹26,26 లక్షల ఆదాయ పన్ను చెల్లించారు. షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్ వంటి పేర్లతో టాప్ 200 పన్ను చెల్లింపుదారుల జాబితాలో ఐటీ శాఖ సంకలనంలో ఆమె 20వ స్థానంలో ఉంది. మాయావతి ఏప్రిల్ డిసెంబర్ 2007లో ₹15 కోట్లు ముందస్తు పన్నుగా చెల్లించారు. ఇతర ఆదాయాలపై ఆమె ₹12.5 కోట్లు చెల్లించారు. ఇందులో ఎక్కువ ఆమె బహుమతుల రూపంలో రిసీవ్ చేసుకున్నానని చెప్పారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాయావతి గారి పొలిటికల్ హిస్టరీ మీకు తెలుసుకోవాలనుంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.